हेलो अंडी, वेलकम बैक टू मई चैनल गौरी सिरी ब्लॉग्स। इवा नच्चे बिर्यानी चेदमने 1 केजी चिकेन अच्छा इलाटी चिकेन कटे इवरना अंत कोई षापो कटोर कोई षापो कटे इवर इकड़ते मनमे कटेकोवाली इंका ने कटे इला कोई बिर्यानी कोसमनी पीसेस बिर्यानी पीसेस कटी पेटेक इंका दी कुछ साल्ट पसुपु मंचिगा 5 मिनट्स अला रेस्ट दाने तरवा मंचिगा वाश्कन पेटेकोवाली अब इंका स्मेल राकुंडा मंचिगा उंटुंदन्नमाट पसुपु वेयडं वल्ल मुक्क मंचिगा उडुकुतदंडि अंदुकने पसुपु वेसि कडुकुते चाला बागुंटदि। इंका पसुपु उप्पु कलिपि पेट्टेसि इंका इला मंचिगा पसुपु मंचिगा मुक्कलकि पट्टेलागा मंचिगा वाश् चेसुकोनैते पेट्टुकोवालंडि। మంచిగా పట్టించాలండి పసుపు ముక్కలకి। ఇంకా కొద్దిగా వెనిగర్ ఉంటే కూడా యాడ్ చేసుకోవాలండి, చాలా బాగుంటది చూడండి। ఇంకా నేను మంచిగా వాష్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను చికెన్ ని। ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం। ఇంకా దీనికి కావాల్సినవి మసాలాలండి, ఇంకా రెండుగా డివైడ్ చేసుకోవాలండి, ఒకటేమో కర్రీలో వేసుకోవడానికి ఇంకొకటేమో రైస్ లో వేసుకోవడానికి అన్నమాట। ఇంకా నేనైతే ఇంకా రైస్ లో వేసుకోవడానికి కర్రీలో వేసుకోవడానికి ఇలా సెపరేట్ గా తీసి అయితే పెట్టుకున్నాను। దాంట్లో చెక్క లవంగ ఇలాచి షాజీరా కొద్దిగా కసూరి మెతి కూడా తీసుకోవాలండి। ఇంకా కొద్దిగా పుదీనా కొత్తిమీర ఒక నిమ్మకాయ పెద్ద సైజ్ ఒక నిమ్మకాయ తీసుకున్నాను, ఒక 4-5 పచ్చిమిర్చి ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి। ఇంకా 1-2 టేబుల్ స్పూన్ salt రుచికి సరిపడా। ఇంకా నేను కారం అయితే 2 తీసుకున్నానండి, నార్మల్ ఇంట్లో కారము, అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు తీసుకున్నాను, 1 కప్పు పెరుగు అలానే తీసుకున్నానండి। ఇంకా ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ వేసి చికెన్ ని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలండి। ఇంకా నేనైతే రైస్ కోసం వాటర్ పెట్టేసాను, దాంట్లో ఒక 2-3 పచ్చిమిర్చి వేసి తర్వాత ఈ మసాలాని దాంట్లో వేసేసుకోవాలన్నమాట। అది ఆ రైస్ మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలండి। ఇంకా రైస్ అయితే పెట్టేసి అవన్నీ అయితే వేసేసుకున్నాను, దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి। ఇంకా చూడండి, ఇంకా చికెన్ కడిగి పెట్టుకున్నాను కదా, ఇంకా ఏ బౌల్ అయితే వండుతామో ఆ బౌల్ లోకి తీసుకొని దాంట్లోనే కలిపేసుకుంటే సరిపోతుందండి। ఫస్ట్ మసాలా దినుసులు అవన్నీ వేసేసుకున్నాను, దాంట్లో చెక్క లవంగ ఇలాచి షాజీరా ఇంకా కొన్ని మిరియాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ salt కారం పసుపు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి। ఇంకా ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి, ముందే పెరుగు వేయొద్దండి। ఫస్ట్ మంచిగా కలిపినాక ఉప్పు కారాలన్నీ చికెన్ కి బాగా పట్టిన తర్వాత అప్పుడు వేసుకోవాలి పెరుగు లాస్ట్ లో। కొంచెం కొత్తిమీర పుదీనా కొద్దిగా ఎక్కువనే పడతదండి, ఫ్లేవర్ బాగుంటది, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి। ఇంకా మంచిగా ముక్కకు పట్టేయాలండి, ఇలా మంచిగా పట్టిస్తే ముక్క మంచిగా ఉడుకుతుంది।
ఇంకా ఈ టైంలో పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కారాలు అన్నీ మంచిగా పట్టించిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. ఆల్ టైమ్ ఫేవరెట్ అండి బిర్యానీ అయితే. మా ఇంట్లో అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ఇష్టం బిర్యానీ. చూడండి మంచిగా ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇంకా ఒక కొద్దిసేపు ఇంకా దీనికి రెస్ట్ ఇచ్చేస్తే అది మంచిగా మ్యాగ్నేట్ అయిపోతుంది. ఇంకా ఈ టైంలో ధనియాల పొడి అండి, ఒక 2-3 టేబుల్ స్పూన్ అలా తీసుకున్నానండి ధనియాల పొడి. ఇంకా అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి, ఒక నిమ్మకాయ సరిపోతుందండి. నిమ్మకాయ వేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది, అలాగే పీసెస్ మంచిగా టెండర్గా బాయిల్ అవుతాయండి నిమ్మకాయ వేయడం వల్ల. ఇంకా స్పైసెస్ని కొద్దిగా మంచిగా డామినేట్ చేస్తుంది. ఇంకా ఈ టైంలో ఉప్పు కారాలు సరిపోయాయా లేదా కొద్దిగా టేస్ట్ అయితే చూసుకోవాలండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇంకా ఇది కలపడంలోనే ఉంటుందండి బిర్యానీ టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. ఇంకా చూడండి ఇంకా నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలా ఆనియన్స్ అయితే పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన తర్వాత ఇక్కడ విడివిడిగా తీసి పెట్టుకోవాలండి. అలా అయితే తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట, తొందరగా డీప్ ఫ్రై అవుతాయి. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఇలా పొడి పొడిగా వేసి వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇంకా అవి ఆనియన్స్ వేగుతుంటాయండి. ఇప్పుడు ఇంకా మనం రైస్ అయితే కడిగి పెట్టుకోవాలి. నేను ఈ బిర్యానీకి వచ్చేసి ఇండియన్ గేట్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఇది ఇక్కడ సౌదీలో రైస్ అన్నమాట, సౌదీలో నుంచే తీసుకున్నాను. చూడండి ఇంకా ఇలా బ్రౌన్గా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఆనియన్స్. ఇంకా ఈ టైంలో తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆనియన్స్ డైరెక్ట్గా ఇందాక కలిపి పెట్టుకున్న దాంట్లో వేసేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి నేను, ఎందుకంటే తొందరగా డైజెషన్ అవ్వాలని జీలకర్ర అయితే వేసుకున్నాను నేను. చూడండి ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన ఆనియన్స్ని దీంట్లో వేసుకొని మంచిగా ఇంకా లాస్ట్లో ఇంకా మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా ఈ టైంలో ఆయిల్ నెయ్యి అలా వేసేసుకొని ఇంకా కలిపేసుకుంటే సరిపోతుందండి. దీనికోసం నేనైతే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేశాను. ఇంకా అలాగే కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను. ఇంకా మనం ఇందాక ఆనియన్స్ డీప్ ఫ్రై చేసినాం కదండి, ఆయిల్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే టేస్ట్ అంతా దాంట్లోనే ఉంటుందన్నమాట. ఆయిల్లో ఆనియన్స్ డీప్ ఫ్రై చేసాం కదండి, ఆనియన్స్ ఫ్లేవర్ అంతా ఆయిల్లో ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే స్కిప్ చేయకండి, కంపల్సరీ ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అలాగే ఈ ఆయిల్లో కూడా కొద్దిగా 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా ఆనియన్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదండి అది కూడా దీంట్లో వేసుకోవాలి, రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఇలా వేసుకోవాలి ఆనియన్స్ వేయించిన ఆయిల్ని.
ఫ్లేవర్ అంతా దాంట్లో ఉంటుందండి. ఇంకా అయిపోయిందండి మ్యాగ్నెట్. ఇంకా లాస్ట్లో ఇంకా ఆయిల్ నెయ్యి అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఇంకా వాటర్ కూడా మరగడానికి వచ్చేసింది కదా, ఇంకా రైస్ వేసేసుకోవాలి వాటర్లో. ఇంకా వేడి పడుతుందండి, వాటర్ హీట్ అవుతున్నాయి. వాటర్ కొద్దిగా మరిగేటప్పుడు మాత్రమే రైస్ వేయాలండి, ముందే చల్లగా ఉన్నప్పుడు ఇట్లా నార్మల్గా ఉన్నప్పుడు వేయద్దు. కింద మీద పొంగు ఇట్లా మసిలేటప్పుడు వేయాలి రైస్. ఇంకా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ రైస్ వేసుకోవాలి. ఈ టైంలో రైస్ వేసుకుంటే సరిపోతుందండి, ఇంకా బుడగలు బుడగలుగా ఉడుకుతుంది కదండి, ఈ టైంలో రైస్ వేసుకోవాలి. ఇంకా నేను ఒక 3 గ్లాస్ రైస్ అయితే వాష్ చేసి పెట్టుకున్నానండి ముందే. ఆ రైస్ అయితే ఇంకా ఇలా వేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత. ఇంకా ఈ టైంలో దీంట్లో రైస్కి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అవి ఒక 2-3 స్పూన్లు ఈ చికెన్లో వేసుకోవాలన్నమాట. అలా వేసుకోవడం వల్ల చికెన్లో వాటర్ ఇంకా ఏమి వేయం కదండి, ఆ వాటర్తో మంచిగా ఉంటుంది, మంచిగా కుక్ అవుతుందన్నమాట. చల్లనీళ్ళు మాత్రం వేయకండి, ఈ హాట్ ఇట్లా మసిలే వాటర్ని మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లేవర్డ్ వాటర్ కదండి, అన్ని మసాలాలలో ఉడికినాయి కదా ఆ వాటరు, అందుకని అవి అయితే వేసుకొని కలిపి పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకోవాలండి. ఈ చికెన్ పెట్టుకున్న ఈ చికెన్ బౌల్ ఉంది కదండి, దాని కింద స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా రైస్ ఒక 50% ఉడికిన రైస్ని ఫస్ట్ లేయర్ వేసుకోవాలండి. ఇంకా లేయర్ బై లేయర్ 50%, 60%, 70%, 80% అలా వేసేసుకుంటూ ఉండాలండి. స్టార్టింగ్ మాత్రం మొత్తం ఉడికిపోయిన రైస్ వేయొద్దండి, 50% మాత్రమే బాయిల్ అయిన రైస్ని వేసుకోవాలి. చూడండి ఇలా, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక 60% అవుతుందండి. అంటే 2-2 మినిట్స్కి రైస్ అలా ఉడికిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ టైంలోనే జాగ్రత్తగా రైస్ వేసుకోవాలి. చూడండి అలా మొత్తంగా రైస్ అయితే వేసేసుకోవాలి. తర్వాత నేను ఫ్రై చేసిన ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసేసుకున్నాను. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నానండి, అది మీకు చూపించలేదు. ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది పూర్తిగా ఆప్షనల్. వేసుకుంటే కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్లో బాగుంటుంది. ఇంకా కొద్దిగా నెయ్యి వేసేసి అలాగే ఆనియన్ ఆయిల్ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు చక్కగా ఒక మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక లాస్ట్లో ఒక నిమ్మకాయ 1/2 పీస్ అలా పిండేసుకుంటే సరిపోతుందండి. ఒక మూత అయితే పెట్టేసుకోవాలి. నేనైతే మూత దీనికి సీదా వెళ్తానండి, ఉల్టా పెడుతున్నా, ఎందుకంటే పైన వాటర్ పెట్టుకోవాలండి. వాటర్ పెట్టుకుంటే కింద బౌల్ మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఇంకా ఈ టైంలో బౌల్ని ఉల్టా చేసేసి ఇంకా ఇక్కడ హోల్ ఉంది కదండి, దాంట్లో నుంచి గాలి పోకుండా దానిపైన ఒక బౌల్ అలా పెట్టేస్తే ఇంకా దాంట్లో నుంచి వచ్చే ఆవిరి అంతా దాంట్లోనే ఉండి మంచిగా ఉడుకుతుంది. పైన వాటర్ పెట్టడం వల్ల కింద మాడిపోకుండా ఉంటుందండి. ఇలా ఒక 10 మినిట్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి. దాని తర్వాత మనం కింద పెంక పెట్టేసి పెంక మీద దమ్కి పెట్టేసుకోవాలండి. ఇంకా ఇక్కడైతే నేను రైతా చేసుకోవడానికి ఒక 2-3 స్పూన్స్ పెరుగు అయితే తీసుకున్నాను. దాంట్లోనే ఇంకా కొద్దిగా సన్నగా చాప్ చేసిన మిర్చి, కొంచెం ఆనియన్స్ వేసుకొని ఇలా అయితే కలుపుకొని పెట్టుకోవాలి. ఇంకా కొద్దిగా సాల్ట్, ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలిపి దాని తర్వాత వాటర్ వేసి కొంచెం పలచగా కలిపి పెట్టుకోవాలండి. చిక్కగా బాగోదండి, కొద్దిగా పలచగా ఉంటేనే బాగుంటుంది.
చూడండి, ఇంకా ఈ టైంలో కొద్దిగా వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనికి అయితే బిర్యానీకి అయితే సైడ్ డిష్ ఏం లేదండి, ఈ రైతాతోనే తినేస్తాం మేము. చూడండి, ఇలా పాన్ పెట్టేసుకొని దానిపైన ఇలా పెట్టేసుకోవాలండి. అప్పుడు మంచిగా చక్కగా పైన వాటర్ పెట్టడం వల్ల కింద మాడిపోకుండా ఉంటుందన్నమాట. వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి కింద మాడకుండా చూసుకుంటుంది అన్నమాట. ఇంకా అయిపోయిందండి బిర్యానీ, అయితే మూత తీసి అయితే చూద్దాము. ఒక 20 మినిట్స్ అయితే అలా కుక్ చేసుకున్నానండి. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పాన్ మీద దమ్కి పెట్టేసుకున్నానండి. దాని తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ బంద్ చేసినాక 5 మినిట్స్ వదిలేస్తే ఇంకా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా పీసెస్ అయితే చాలా బాగా బాయిల్ అయ్యాయండి, మంచిగా ఉడికిపోయాయి. ఇంకా దానికి సైడ్కి ఇంకా ఆనియన్స్ లెమన్ అయితే ఇలా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇవి బిర్యానీలోకి మంచి టేస్ట్ని అయితే తెస్తాయండి. సైడ్కి అవి పెట్టుకొని తినడం వల్ల బిర్యానీ టేస్ట్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, పీస్ అయితే చాలా బాగా ఉడికిపోయింది, రైస్ కూడా మంచిగా పొడి పొడిగా వచ్చేసింది. ఇక్కడ రైస్ మెత్తగా రావద్దండి, రైస్ పొడి పొడిగా వస్తేనే ఆ బిర్యానీ బాగుంటుంది టేస్ట్, లుక్ వైజ్ కూడా బాగుంటుందండి. అలా స్టెప్ బై స్టెప్ రైస్ వేసుకోవడం వల్ల మనకి పొడి పొడిగా వస్తుంది అన్నమాట అండి. మొత్తం రైస్ ఉడికిపోయాక అలా వేసుకోవద్దు. ఇంకా ఇంతే అండి ఇవాళ బిర్యానీ. ఇంకా నేనైతే టేస్ట్ అయితే చూసి ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఇదే అండి ఇంకా ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.